గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో పారిశుద్ధ్య కార్మికుల కష్టాలను 19 న్యూస్ లో ప్రసారం చేయడంతో దీనిపై పలువురు దాతలు స్పందించి పారిశుద్ధ్య కార్మికులకు మరియు గ్రామ వాలంటీర్లకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు। ఇందులో భాగంగా ఫిరంగిపురం మండలం అల్లవారిపాలెం గ్రామానికి చెందిన రేపూడి శాశయ్య సుమారు 35 మందికి కూరగాయలు పంపిణీ చేశారు। దీనిని ఆదర్శంగా తీసుకున్న స్థానిక యువత ముందుకొచ్చి సుమారు 130 మంది వాలంటీర్లకు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంచిపెట్టారు। ఈ సందర్భంగా దాతలకు వాలంటీర్లు పారిశుద్ధ్య కార్మికులు వారికి ధన్యవాదాలు తెలిపారు। అలాగే 10 మందికి సేవ చేస్తున్న యువకులను గ్రామ పెద్దలు అభినందించారు। నా పేరు కిరణ్ కుమార్ అండి। మాది వసంత నగరం పిరంగిపురం మండలం పిరంగిపురం అండి। మాది గుంటూరు జిల్లా। నా వాలంటీర్లు కష్టపడి వాళ్ళు ఫీల్డ్ వర్క్ చేసి ప్రతి ఇల్లు తిరిగి సర్వే చేసుకుంటూ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని ఈ ఎండలో కష్టపడి రోజు పని చేయటం అందుకని చెప్పేసి వాళ్ళకి ఏమైనా ఇవ్వాలి అని చెప్పేసి ఈ మన పిరంగిపురంలో ఉన్న వాలంటీర్లు ఎంతమంది అయితే ఉంటారో ఒక 75 మంది వాలంటీర్లు అదే విధంగా పారిశుద్ధ కార్మికులు అల్లొక 35 మంది మొత్తం సుమారు ఒక 120 మందికి ఈ రోజు కూరగాయలు అనేది అందించడం జరిగింది। ముఖ్యంగా ఈయన గురించి చెప్పాలండి। ఈయన పేరు రేపూడి శాశయ్య। ఈయన ఒక డైలీ లేబరు కానీ ఇలా విపత్తు కారణం వైరస్ కారణంగా ఈళ్ళు పారిశుద్ధ కార్మికులు ఈ వాలంటీర్లు వీళ్ళు చేసే సేవ రోజు రోజు ఇంటికి వచ్చి అందరినీ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా ఉండండి అని చెప్పి వీళ్ళు చేసే సేవ ఏదైతే ఉందో దానికి ఈయన వంతుగా 35 మంది పారిశుద్ధ కార్మికులకి ఈయన కూరగాయలు పంచడం జరిగింది। మామూలుగా సోడా అమ్ముకుంటూ తిరుగుతాడు ఇక్కడ మన ఇక్కడ వసంత నగరంలోనే। ఈయనే ఈ లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఈయనే తినడానికి లేని పరిస్థితుల్లో ఈయన ఒక 35 మందికి కూరగాయలు పంచడం అనేది చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది। అందుకని చెప్పేసి ఈయన్ని మీకు ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి అనుకున్నాను। దీనికి నాకు ప్లాట్ఫామ్గా 19 న్యూస్ ఏదైతే ఉందో నేను దాదాపు ఒక 2 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను వీళ్ళని। అన్నీ మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు। వీళ్ళు పారిశుద్ధ కార్మికుల గురించి ఒక బులెటిన్ కూడా వేశారు నాకు చాలా బాగా నచ్చింది। పారిశుద్ధ కార్మికులు వాలంటీర్లు వీళ్ళు చాలా కష్టపడుతున్నారని చెప్పేసి నిరంతరం ప్రసారాలు చేస్తూ ఉంటారు। సో అందుకోసం అని చెప్పేసి నేను 19 టీవీ వాళ్ళని అడగటం వాళ్ళు సంతోషంగా ఈయన్ని పరిచయం చేయటం అనేది చాలా బాగా నచ్చింది। ఈయనకి ఏమీ లేకుండానే ఈయన 35 మందికి ఇలా కూరగాయలు ఇచ్చాడు అంటే ఈయనే ఈ స్థాయిలో ఉండి ఇలా ఇచ్చాడంటే కొంచెం ఇవే కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈయన చూసైనా అట్లీస్ట్ కొంతమంది ముందుకు వస్తారన్న ఒక చిన్న ప్రయత్నంతో మేము ఈయన్ని పరిచయం చేస్తున్నాం। ఈ కరోనా వచ్చిన సందర్భంగా ఇస్తున్నామండి అంతా వర్కర్కి పంచాయతీ వాళ్ళకి వాలంటీర్లకి వర్క్ చేస్తున్నారని ఇస్తున్నాము। మాకు మొన్న వన్ అయిన వాళ్ళు మాకు ఈ టీవీలో పంపించిన దానివల్ల మాకు ఎంతో స్పందన వస్తుంది। ఎంతోమంది మాకు ముందుకొచ్చి కూరగాయలు బియ్యం నూనెలు ఇవన్నీ సాయం చేస్తున్నారు। ఇంకా ఎవరైనా దాతలు ఇవ్వదలుచుకుంటే ముందుకు రండి। మాకు మామూలుగా ముఖ్యమంత్రి కానిచ్చే మాకు జీతాలు వచ్చే మార్గాన్ని మీరందరూ నాయకులందరూ కలిసి మాకు ముఖ్యమంత్రి సాయం చేసేటట్టు మీరందరూ చెప్పండి। వీళ్ళు తీసిన దానివల్ల మాకు ఎంతో మేలు జరుగుతుంది వాళ్ళకి ఎంతో ధన్యవాదనాలు చెల్లించుకుంటున్నాం।